Hello, Andy. Andriki namaste and welcome back to my channel. Iroj mana video lo vachesi pomfret fish fry ela cheyalanedi video lo chusedam. Prathi intlo tandri kootulu anubandham gurinchi pratyekanga cheppalsina avasaram ledu kadandi. Kootra adagale kaane tandri konda meeda kootunena teeskochestadu. Maamulaga maa intlo chaapulu chinadam mem chaala takkuvandi. Eppudo okasari gaani cheskomo. Alantidi last sunday maa papa daddy fish dinal anipistundi daddy ani adigindi. Inka kootra adigindi kada ani adigindi taduka takkana pillalni teeskoni fresh to home kelipoyi fresh ga pomfret fish laithe pattukochesadu anamata. Inka అక్కడ పిల్లలకి కొన్ని ఫిషులు కూడా చూపించాడండి. ఆ క్లిప్స్ ఇక్కడ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. మా ఆయన తెచ్చిన చేపలు వచ్చేసి ఇంగ్లీష్ లో సిల్వర్ పాంప్రెట్ ఫిష్ అంటారండి. తెలుగులో అయితే చందువా ఫిష్ అంటారంట. మామూలుగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదండి. ఈ చందువా ఫిష్ ని నార్మల్గా ఏమంటారో నాకైతే తెలీదు. తెచ్చిన చేపలను అయితే చక్కగా నిమ్మరసం పెట్టి నీచువాసన పోయేదాకా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఫిష్ ఫ్రై కోసం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ మసాలా వచ్చేసి రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొద్దిగా వంట నూనె, ఇంకా ఒక నిమ్మకాయలో నిమ్మరసాన్ని మొత్తం పిండేసుకుంటున్నానండి. ఇలా నిమ్మరసం పిండిన తర్వాత చక్కగా మసాలా మొత్తాన్ని కలిపేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ముందుగా నీట్గా శుభ్రం చేసుకున్న చేపలకి నైఫ్ తీసుకొని ఇలా చక్కగా ఘాట్లైతే పెడుతున్నానండి. నేను ఈ చేపల్ని మొత్తం చేపని ఇలాగే ఫ్రై చేస్తాను కాబట్టి కత్తితో ఇలాగైతే ఘాట్లు పెట్టుకుంటూ ఉన్నాను. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల వేడివేడి నూనె కానీ అలాగే మసాలా కానీ ఫిష్కి లోపల వరకు వెళ్ళి మంచిగా కుక్ అవుతుందన్నమాట. చూసారా, ఇక్కడ తీసుకున్న మూడు చేపలకి అయితే చక్కగా ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టేశాను. చేపకి ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ముందుగా కలిపెట్టుకున్న మసాలాన్ని చక్కగా చేపలకైతే రెండు వైపులా చక్కగా పట్టించి పక్కన పెట్టేసుకుంటున్నాను. నాకు ఫిష్ ఫ్రై కంటే కూడా ఫిష్ పులుసు అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎవరికి ఏమి ఇష్టం అనేది నాకు తప్పకుండా కామెంట్ చేసేయండి. నా షూటింగ్ కష్టాలు ఎలా ఉంటాయో మీ అందరితో షేర్ చేసుకుందాం అనేసి ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మా ఆయన నాకు షూటింగ్ లో హెల్ప్ చేస్తుంటే మా పాప కూడా ఏదో పాతది ట్రైపాడ్ తీసుకొని ఇలా షూట్ చేస్తూ ఉందన్నమాట. మనల్ని చూస్తూ పిల్లలు కూడా ఏదో నేర్చుకుంటారు కదండి. చక్కగా మసాలా అయితే చేపలకి పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈరోజు చేపల ఫ్రైని కొద్దిగా వెరైటీగా చేస్తున్నానండి. దానికోసం వచ్చేసి నేను ఒక హాఫ్ స్పూన్ వరకు బియ్యం పిండి, హాఫ్ స్పూన్ శనగపిండి, కొద్దిగా కారం వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని ఇలా పతలాగా కలిపేసుకుంటున్నానండి. ఈ పిండిని పట్టించడం వల్ల ఫిష్ ఫ్రై అనేది మరింత క్రిస్పీగా వస్తుంది. ఈరోజు ఫిష్ ఫ్రై వచ్చేసి నేను పిల్లల కోసమే చేస్తున్నానండి. వాళ్ళు కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటే ఇష్టంగా తింటారు కదా అనేసి చేస్తున్నాను. ఇంకా బియ్యం పిండి, శనగపిండి మిశ్రమాన్ని కూడా చేపలకి చక్కగా పట్టించేసి ఈ చేపల్ని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత ఇంకా ఫిష్ ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకుంటున్నానండి. ఇక్కడ ఏదో చిన్న స్టంట్ చేశాను, అది వర్కౌట్ కాలేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకా స్టవ్ మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని అందులో చేపల ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మామూలుగా చాలా మంది డీప్ ఫ్రై చేస్తూ ఉంటారండి. చేపల ఫ్రై అలా చేయడం కన్నా ఇలా కొద్దిగా ఆయిల్ తీసుకొని చేస్తే మనకి ఆయిల్ అనేది కూడా వేస్ట్ కదనమాట. ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని మనం ఏ వంటల్లో కూడా వాడలేమండి, నీచు వాసన ఉంటుంది కాబట్టి. ఇంకా చేపల్ని ఇలా వేసేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఆ రోజు మాత్రం ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా కుదిరింది. పైన నూనె చల్లుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చి మంచిగా క్రిస్పీగా మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఈ చేపల ఫ్రైకి ఎక్కువ టైం కూడా పట్టదు, పెద్ద మసాలాలు కూడా లేవు, చాలా సింపుల్ అన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు, మీ పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే ఎంత యమ్మీగా ఉందో అలాగే టెక్స్చర్ కూడా మీకు కనిపిస్తుంది. చాలా క్రిస్పీగా ఫ్రై అయ్యే చేపలు. ఇంకా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే సూపర్ టేస్టీగా ఉంది కదండి. ఫిష్ లో మనకి రిబోఫ్లావిన్ కానీ, విటమిన్ డి కానీ, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ చాలా పుష్కలంగా ఉంటాయండి. సో మన డైట్లో చేపల్ని యాడ్ చేసుకోవడం నిజంగా చాలా మంచిది. పిల్లలకి కూడా ఖచ్చితంగా తినిపించండి. ఈ పాంప్రెట్ ఫిష్లో మనకి ములులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకి తినిపించడం కూడా ఈజీగా ఉంటుందండి. ఇదండి పాంప్రెట్ ఫిష్ ఫ్రై రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మహాలాక్స్.